గుర్రాలు గీతల నుంచి వచ్చిన దుమ్ముని దేవుడు నుదుటి మీద ఆభరణంగా ఎందుకు ధరించాడు అంటే అవి అమాయక జీవులు, వాటి కళ్ళకి గంతలు కట్టారు, ఇలా నడుపుతున్నారు. అది పరిగెట్టడం తప్ప దానికి ఇంకోటి ఏం తెలియదు. దుర్యోధనుడు గుర్రమైనా అర్జునుడు గుర్రమైనా పరిగెట్టడమే తెలుసు. ఎవరు ఓడారు ఎవరు నెగ్గారు అన్న దాంతో దానికి నిమిత్తం లేదు. అందుకని వాటి పని అవి చేసాయి. నేను భగవద్గీతలో చెప్పిన ప్రకారం పని అవి చేసినప్పుడు ఫలితాన్ని నాకు ఇచ్చినప్పుడు నేను స్వీకరించాలి కదా. బంగారం ఇస్తే స్వీకరించినట్టే దుమ్ము కూడా స్వీకరిస్తున్నా అని అలక ఉపేతమై హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై అని అడిపోతాను. ఆ చెమటని ఆనందంగా భరించినట్టే ముంగురులను ఆనందంగా భరించినట్టే దుమ్మును కూడా భరించాడు ఆయన. అందుకని నిజాయితీగా పనిచేసేవి, కష్టపడి పనిచేసేవి. ఇంత గడ్డి పెట్టారు వాటికి, గుర్రాలకి ఏదో గుగ్గిళ్ళు పెడతారు, అంతకంటే ఏముంది వాటికి, ఏమి ఇంక్రిమెంట్లు ఎవరు కదా, పింఛన పథకాలు లేవుగా గుర్రం పింఛన పథకం అని. వాటికి పెట్టేది ఏదో పెట్టారు, అది కాస్త గడ్డి పెట్టినందుకు గుగ్గిళ్ళు పెట్టినందుకు అది ఎంతో కష్టపడి పనిచేసింది. మరి మనం జీతాలు తీసుకుని మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నాము, ఇంకా జీతం కంటే వేరే ఎందుకు ఆలోచిస్తున్నాము. నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక అర్జునుడి చేత యుద్ధం చేస్తున్న శ్రీకృష్ణుడికి నమస్కారం. ఇది నమస్కారమా తిరస్కారమా? ఇది కనిపించని అహం అంటే భీష్ముల్లో ఉందంటే మనలో ఎంత ఉందో ఆలోచించుకోండి. ఆ మాట మన నోట మాట రాకూడదు, మనస్సులో ఉండకూడదు. ఎంత సత్కారం చేసినా సరే, ఎంత వైభవంగా ఏది చేసినా సరే, పైకి మాత్రం అనేస్తాం మనం. అంతా భగవంతుడు దయండి, మాదేం లేదండి అంటాం మనం. లోపల మాత్రం ఎంత చేసాం ఏమైంది అంటాం, అయిపోయింది ఇక్కడ. పైకి ఎవడో మెచ్చుకోవడం కోసం భగవంతుడు దయ అంటాం, లోపల ఇంట్లోకి వచ్చేసరికి మాత్రం చాలా కష్టం, కష్టపడ్డారు మనకేం వచ్చింది ఇక్కడ అంటే నిజమే అంటా అంతే. ఇంకేం ఏమి రావాలని చేసావు, ఏదో రావడం కోసం చేసావు అనమాట. చేయడంలో నీకు ఆనందం లేదు. నా బాణాల దెబ్బలకు తట్టుకోలేక ఇబ్బంది పడిపోతూ అర్జునుడి చేత పోరాటం చేయిస్తున్న కృష్ణుడికి నమస్కారం అంటే ఇది నమస్కారమా తిరస్కారమా? అది మనిషిలో భీష్ముడంతటి వాడిలో 257 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించి బతికి మహా తపస్వి అయిన భీష్ముడిలో ఇంకా కించిన్ మాత్రం అంగుళంలో ఆరోవంతో అహం ఉండిపోయింది అక్కడ. అందుకే భగవంతుడు దొరకడు, మోక్షం రాదు. కింద పద్యంలో కూడా అంటున్నాడు ఆయన, తక్కువ కూడా కాదు. మద్విషిక వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు, నా బాణాల దెబ్బలకు తట్టుకోలేక నా మీద చక్రాయుధాన్ని ధరించాడే నన్ను చంపడం కోసం. కరికి లంఘించు సింగంబు కరణి, నేడు భీష్ముని చంపదు నిన్ను గాతు విడువు అర్జున అనుచు అనుచు. మద్విషిక వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు, ఏనుగున సింహం చీల్చి చంపినట్టుగా ఇవాడ భీష్ముడు సంగతి తెలుస్తా అని శ్రీకృష్ణుడు శాంతమయమూర్తి ప్రేమమయమూర్తి అన్నవాడు కూడా క్రోధమయమూర్తి నా కోసం వచ్చేశాడే, అటువంటి శ్రీకృష్ణుడిని శరణ వేడుతున్నా అంటే నా వల్ల కోపం వచ్చింది, నా వల్ల దెబ్బ తిన్నాడు, నా వల్ల ఎంత వచ్చిందని ఉందా లేదా? ఈ నా వల్ల పోతే కానీ ఎవడి వల్ల కాదు మోక్షం. ఆ పద్యాలు విన్నటువంటి కృష్ణుడు, మన వాడికి ఇంకొంచెం కోచింగ్ అవసరం రా అబ్బాయి, లాంగ్ సరే ఎంసెట్ లాంగ్ టర్మ్ అయింది, షార్ట్ టర్మ్ అయింది కానీ కొంచెం 15 రోజులు క్రాష్ కోర్స్ కూడా ఇవ్వాలి, లాభం లేదని. అందుకే పాండవులతో సహా ఆయన చూడడానికి వచ్చినప్పుడు అందరిలోకి ఉత్తముడైనటువంటి దేవుడు ఎవరు, ఆ దేవుడు యొక్క నామాలు ఎలా ఉంటాయని ధర్మరాజు అడిగితే భీష్ముడు అన్నాడు, ఎదురుగా ఉన్న కృష్ణుడిని పెట్టుకుని ఇంకా మళ్ళీ మాట్లాడతావు ఏమిటయ్యా అర్థం లేకుండా ధర్మరాజు అని, పక్కన ఉండబట్టి బావమరిది బావమరిది అనుకుంటున్నావు కానీ భగవంతుడు అనుకోవట్లేదు నువ్వు, నీ కర్మది ఎదురుగా ఉన్నవాడయ్యా, దేవతలంతా ప్రార్థించేటువంటి దేవుడు నీ ఇంట్లో చెలియ్యి మేన మరందియ్యి సకుడునై జలజాదాసన ముఖ్య దైవత మన సంలగ్న కోటీర పంక్తులకివ్వా అని పదబ్జపీటి కడు నిగ్గులుగూర్చు. బ్రహ్మాది దేవతలందరూ ఎవరి పాదపద్మాలు సేవిస్తూ ఉంటారో అటువంటి భగవంతుడిని ఇంట్లో చెలియ్యి మేన మరంది అయి నీ చెలికాడై భావమరదై మేనమామ కొడుకై నీ దగ్గర ఉంటే నీకు కనపడడం లేదా ఆయన దేవుడి కింద? నువ్వు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసేవు, లేకపోతే నీకు భావమరది కింద పుట్టడం ఏంటి? అటువంటి భగవంతుడిని ఎదురుగా పెట్టుకుని ఇంకా ఎవరు గొప్ప భగవంతుడు, ఎవరి నామాలు చెప్పంటావా ఎదురుగా ఆయన ఉంటేను అని శ్రీకృష్ణ చూసావా ధర్మరాజు ఎలా మాట్లాడుతున్నాడో నువ్వే చెప్పు అన్నాడు. నేను చెప్పనయ్యా నువ్వు చెప్పమన్నాడు ఆయన. అదేమిటి స్వామి నీ మహిమ నీ ఎదురుగా నేను చెప్పడం ఏమిటంటే నువ్వే చెప్పాలి అన్నాడు. రెండు ఎందుకు పైగా అంటూ శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు, నేను చెప్పడం ఏముందయ్యా, నేను చెబితే శ్రీకృష్ణుడు చెప్పారు అంటారు, నేను చెప్పిన భగవద్గీత ఇప్పటికే ఉంది కదా, అంచేత నాకు రావలసిన పేరేమీ లేదయ్యా, నాకు వచ్చేది ఏదో వచ్చింది, ఇంక నేను నా అనవాప్తం అవాప్తవ్యం వర్తయ్యవచ్చ కర్మని, నాకు రావలసిందంటూ ఏం లేదు, నేను పొందాలనుకున్నది లేదు కాబట్టి పొందలేకపోయింది లేదు, పొందాలనుకున్నదే లేనప్పుడు పొందలేకపోయింది ఏముంటుందండి, కోరిక లేని వాడికి ఏముంటుంది, ఏమి ఇచ్చినా ఒకటే ఏమి ఇవ్వకపోయినా ఒకటే, వాడు ఏదైనా ఆశిస్తే మనం ఇచ్చింది తీసుకుంటాడు, లేదా సరిపోలేదంటాడు సరిపోయిందంటాడు ఎక్కువ ఇచ్చామంటాడు. అసలు ఆశించిన వాడికి మీరు ఏమిస్తారు, ఏమిస్తే మాత్రం వాడు ఉంచుకుంటాడు ఇంకోళ్ళకి బట్టికెళ్ళి ఇచ్చేస్తాడు అయిపోయింది అని
లేదా అక్కడ వదిలేస్తాడు. శివకృష్ణుడు అటువంటి వాడు. అందుకని నాకు వచ్చే పేరు వచ్చిందే, కొత్తగా దేవుడికి పేరు వచ్చే దేవుడు దేవుడిని నువ్వే అంటున్నావు కదా, అంచేత నా పేరు మీద మళ్ళీ భగవద్గీత ఉన్నట్టుగా విష్ణు సహస్రం కూడా ఉండడం నాకు ఇష్టం లేదయ్యా. నీ వంటి వాడు చెబితే భీష్మోవాచ భీష్మోవాచ అని 10 సార్లు వస్తుందయ్యా విష్ణు సహస్రంలో. ఆ రకంగా నీ పేరు చిరస్థాయిగా నిలబడుతుంది భీష్మ పితామహ నువ్వు చెప్పమన్నాడు. అది పైకి చెప్పిన మాట. అంతర్గతంగా ఉద్దేశం ఏమిటంటే ఈ నామాలన్నీ వరుసగా భగవంతుల్లోనే మనస్సును చేర్చి ఆత్మస్థితిలో ఉండి చెబితే అప్పుడు ఈయనకి సంపూర్ణంగా నేను అనే భావన పోతుంది.